పొగాకు రైతుల పాలిట పగాకుగా మారింది. నిన్నటి వరకు పండించిన పంట అమ్ముకోవడానికి పడ్డ కష్టాలు కడతీరకముందే పంట కాలం ముంచుకు రావడం, మళ్లీ పొగాకు సాగుకు రైతులు యథావిధిగా ముందుకు రావడం జరిగింది. అయితే ఆదిలోనే హంసపాదన్నట్టు నాటిన పొగాకు నాలుగు ఆకులు వేయకముందే వైరస్ తెగుళ్లు తోటలను చుట్టబెట్టాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పొగతోటలను అంతుపట్టని వైరస్ ఆశించిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తేలిక నేలల్లో ప్రధానంగా సాగయ్యే పంట పొగాకు. ఏటా ఏదో రకమైన ఇబ్బంది వస్తున్నా రైతులు పొగాకును మాత్రం వదల్లేకపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టి నిర్మించిన బ్యారెన్లను ఖాళీగా ఉంచలేక సాగుకు దిగడం, చివరికి ఉసురు మరడం రివాజ్గా మారింది. ఏటా అమ్ముకోవటానికి ఎదురయ్యే ఇబ్బంది ఈ ఏడాది పండించే కాలం నుంచే వెన్నాడుతోంది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం తదితర ప్రాంతాల్లో గత నెల రోజులుగా పొగనాట్లు ముమ్మరంగా జరిగాయి. ముందుగా నాటిన తోటలు మూరేడు సాగాయి. పిండి వేయటం పూర్తి చేసి పర్వాలేదు అనుకుంటూ ఉండగా పట్టుకుంది వైరస్ మహమ్మారి. గతంలో వచ్చిన సీతాఫలం తెగుళ్లు పోలిన ఈ వైరస్తో ఆకు బొబ్బకట్టి ముడుచుకుపోతోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. ఈ కొత్తగా సీతాఫలం తెగుళ్లతో పాటు కొత్తగా వెరిజెడ్డు తెగుళ్ళగా ముడత కింద వచ్చి మొక్క పెరగకుండా ఆగిపోయింది పూర్తిగా. దానికి ఏ రకమైన మందులు కొట్టినా సరే పిచికారీ చేసినా అది మొక్క పెరుగుదల రావట్లేదు, గ్రోతింగ్ లేదు. పొగా బోర్డు అధికారులు సిటిఆర్ వారు వచ్చి దీని మీద పరిశ్రమ సరైన మందులు ఇప్పించి మమ్మల్ని ఈ గండ నుంచి బయటపడేసిందిగా కూర్చున్నాము. 20% దాకా వచ్చేసిందండి. పీక్ అవతల పాడేసి మళ్ళీ కొత్తగా మనేజర్ పెడుతుందండి. మామూలుగా ఎకరానికి 6,000 పొగ మొక్కలు పడుతున్నాయండి. ఎకరానికి 1,500 వరకు ఇది తెగులు మొక్కలు వచ్చేసినాయండి. ఎకరాకు 6,000 మొక్కలు నాటితే 1,000 నుంచి 2,000 మొక్క వరకు తెగులు సోకి తీసేయాల్సి వస్తోందని, పడి మొక్కలు నాటినా ఆకు రెలుపుకొచ్చేసరికి ఫలితం ఉండదని రైతులు వాపోతున్నారు. అప్పులు చేసి ఈరోజు ఈ సంవత్సరం మళ్ళీ తోటలు వేయడం జరిగింది. ఈ తోటలకు ఇప్పుడు కొత్తగా వైరస్ తెగులు అనేది వచ్చింది. మొక్కలు చనిపోతున్నాయి వైరస్ తెగులు వల్ల. దాన్ని మళ్ళీ మనేతలు పెట్టినా అవి కలవడం లేదండి. ఈ మొక్క ఆకు కొట్టుకొచ్చేటప్పటికి ఆ మొక్క ఒక జానడ 2 ఫీట్ పెరుగుతుంది తప్ప దానివల్ల మాకు ఏ విధమైన ఉపయోగం లేదు. దీనికి మాకు తెగులకి ఏదైనా మందు చెప్పడం కానీ లేకపోతే రైతులకు ఒక అవగాహన కార్యక్రమం చేయడం కానీ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. సిటిఆర్ఐ శాస్త్రవేత్తలు తగిన అవగాహన కల్పించాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు.